నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ కారు తోకానికి వెళ్ళింది, తిరిగి రాదు. ముఖ్యమంత్రి రేవంత్ జనసేనకు కామన్ సింబల్ గా గాజు గ్లాసు. ఏపీలో మే 1 నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ. రేపటి నుంచి తెలంగాణలో తమిళిసై ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, తుక్కు కింద అమ్ముడుపోయిన ఆ కారు ఇక తిరిగి రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇప్పుడు బస్సు వేసుకుని కొంగజపం చేస్తున్నారని విమర్శించారు. తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కేందుకు దిగేందుకు సమయం సరిపోయిందన్నట్లుంది కేసీఆర్ పరిస్థితి. కేసీఆర్ కారు తూకానికి వెళ్ళింది, ఇక తిరిగి రాదు. ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగజపం చేస్తున్నారు. ఆయన నమ్మితే లట్టుకుని మింగేస్తారు, జాగ్రత్త. ఈ కొంగ కొట్టేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే అని అన్నారు. ఆదివారం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ యాప్రాల్లో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో రేవంత్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటాడు. ఎవడైనా నది కడతాడా ప్రపంచంలో? కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె, ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? మరోసారి కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఏపీలో ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేన పార్టీకి ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపై ఈసీ నుంచి ఇప్పటికే జనసేనకు సమాచారం వచ్చింది. తాజాగా కలెక్టర్లతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన సింబల్గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను కామెంట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ జిల్లాతో నాకు విడదీరని బంధం ఉందన్నారు. బోరుగాళ్లు పోరుగాళ్ళు అయితేనే తెలంగాణ వచ్చిందని, 24 అంతస్తుల హాస్పిటల్ కట్టుకున్నామని సీఎం అద్దం పద్దం లేని మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకపోతే వరంగల్ జిల్లాకు నీళ్లు ఎలా వచ్చాయని, సీఎం ఎక్కడో కృష్ణానది కూడా నేనే కట్టానన్నాడని, తెలంగాణ భౌగోళికం గురించి రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. ఇక్కడి వనరుల గురించి ఆయనకు అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈ మండే ఎండల్లో పింఛన్ల కోసం మీరు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవును, లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు ఇవ్వనున్నారు. వీరికి మే 1 నుంచి 5వ తేదీలోపు ఇళ్లకొచ్చి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇస్తారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ఈ మేరకు మార్పులు చేసింది ప్రభుత్వం. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి 10 రోజుల పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది. ఒడిశా పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన వేడిగా నడిపిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ పరిస్థితుల వల్ల ఒడిశా బెంగాల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది ఐఎండీ. బెంగాల్లోని గంగానదిలో చాలా రోజులుగా తీవ్ర వేడిగా నడివిస్తున్నాయని, అందుకే రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సోమాసేన్ రాయ్ తెలిపారు. ముఖ్యంగా ఉత్తర ఒడిశాలో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని తెలిపారు అధికారులు. బెంగాల్లో లాగా వేడిగాలుల తీవ్రత లేకున్నా చాలా రోజుల వరకు హీట్ వేవ్ ఉంటుందని, రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ. తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. బీహార్, జార్ఖండ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని ఉత్తర ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు రావడంతో ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని తెలిపింది ఐఎండీ. Very much vulnerable to all people. Initially, actually, we used to say that initial stage that it was
ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ ద వల్నరబుల్ గ్రూప్, దట్ ఈస్ యంగ్ ఇన్ఫాంట్ అండ్ ద ఏజెడ్. బట్ నౌ దిస్ కండిషన్ ఈస్ వల్నరబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈవెన్ యంగ్ పీపుల్ మే హ్యావ్ ద హిట్ స్ట్రోక్, దెన్ యువర్ హిట్ క్రాంప్ అండ్ ఆల్ దిస్ థింగ్. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 6 మృతి చెందారు, మరో 15 మంది గాయాలయ్యారు. ఈ ప్రమాదం నసీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మా వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడ మృతి చెందారు. దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్తానీల కుట్రను భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ క్యాడ్నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా 602 విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరంలో ఏకంగా 86 డ్రగ్స్ను అధికారులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. వారిని చుట్టుముట్టిన 14 అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్తాన్ చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల గుజరాత్ రాజస్థాన్లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్ల గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రట్టు చేసింది. ఈ ప్రాంతంలోని 3 తయారీ కేంద్రాల నుంచి సుమారు 300 విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో వరుసగా 2 అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో వైసీపీ నేతలు ఒకంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాలను పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. జగనన్న అమ్మఒడి, ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్లు అన్ని నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీమ్. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 ఉండేది అమ్మఒడి, 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి, మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 32 పింఛన్దారులని ముఖ్యమంత్రి పొట్టలు పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితో పలికారు. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఆత్మలు ముఖ్యమంత్రిని భూస్థాపితం చేస్తాయని హెచ్చరించారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో నిర్వహించిన ప్రజాకాలం బహిరంగ సభలో మాట్లాడారు. పింఛన్లను లబ్ధిదారులు ఇంటికి తీసుకెళ్లి అందించాలన్నారు. 200 పింఛన్ 2,000 పెంచింది తానేనన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పింఛన్ 4,000 పెంచుతామని, పెన్షన్ మొత్తాన్ని ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ను మడత పెట్టేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత ప్రదర్శనతో వరుసగా 2 విజయం దక్కించుకుంది. గుజరాత్ టైటన్స్పై సమిష్టి ప్రదర్శన కనబరిచి మ్యాచ్ను దక్కించుకుంది. 24 మిగిలి ఉండగానే 9 తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో మాత్రం అట్టడుగును కొనసాగుతోంది. ఈ విజయంతో ఆడిన 10 3 విజయాలు సాధించింది. దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజ్ ఛాలెంజ్ చేశారు. తాను ఒక సంస్కారం ఉన్న వ్యక్తులని, టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సంస్కారహీనుడని దుయ్యబట్టారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని, అధిక మెజార్టీతో ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు, ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఇది ఎలక్షన్ నియమావళి. కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీనుణ్ణి తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టండి. తెలుగుదేశం వల్ల నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంకొక మాట, నన్ను అవినీతపరుడు అన్నాడు అని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతి నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నాను. కొన్ని వేల మందికి నేను సహాయం చేశాను, ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇచ్చి సహాయం చేశాను. నీవు నిజంగా దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకు వచ్చి దాన్ని నిరూపించమని నేను అక్కడికి ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు కులాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ,
డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా అనేక మీటింగుల్లో ఈ కులాల గొడవలు ఏదో చిచ్చు పెట్టేది కూడా సొంగ రోషన్ గారే. నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. అలాగే నేను నా ప్రత్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని. నేను నా ప్రత్యర్థిని నేను సమాన హోదాతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యత తప్పి సంస్కారహీనంగా పైగా ఈ ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి నేను ఎప్పుడూ ఈ రోజు తోలనాడలేదు, ఆరోపించలేదు. ఇంకొక మాట చెప్తున్నాను, సింహం సింగిల్గానే వెళ్తుంది, కుక్కలు చాలా మరుగుతాయి. ఈరోజు అతను పాపం నేను మదపటేనికి వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదుగుతాయి. నేను ఒక మదపటేనికి, నేను ఒక సింహాన్ని, నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని వారవలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటున్నాను. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా ప్రత్యర్థి గురించి పల్లెత్తు మాట్లాడలేదు, ఇది నా సంస్కారం. అతను సంస్కారహీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గంలో గెలవలేకే కేసు వేసే పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. అతనికి ఏ కేసును ఎలా వేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి. అతను నిరపరాధి అయితే అతను సమాధానం చెప్పుకోవాలి, అంతేకాదు నేను కేసు వేయించారని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం, అతను గెలవలేక ఓడిపోతున్నాడని భయంతో చేసే ఆరోపణలని నేను చెప్తున్నా. సైకిల్ కి గేర్ స్పీడ్ పెంచమారండి, మాకు సంతోషమే. అది స్పీడ్ పెంచితేనే కదా మాకు కూడా తెలిసేది ప్రత్యర్థి ఎంత గొప్పవాడైతే అంత బలంగా టీపన్నాను. నేను చూస్తున్నా ప్రత్యర్థి గొప్పవాడి సమవుజ్జిని ఎన్నుకోవాలని నేను చూస్తున్నా, కానీ ప్రత్యర్థి దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు, వాటం భయంతో అతను ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది. ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్లో కూడా నా ప్రత్యర్థిని నేను దూషించలేదు, నా ప్రత్యర్థిని గౌరవిస్తాను. ఎందుకంటే సమవుజ్జితో పోటీ పడటం నా ధర్మం కాబట్టి నేను నా ప్రత్యర్థిని గౌరవిస్తాను. కానీ అతనే ఒక మతి భ్రమించి వాటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు తిప్పుకొట్టాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ లేదా ప్రత్యర్థిని కానీ ఇలా తోలనాడటం అనేది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం. ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎదుటి వ్యక్తులను గౌరవించాలి. ఇలా ఇంకొకసారి అతను మాట్లాడితే అతని మీద కేసు పెట్టి అతను డిస్క్వాలిఫై చేయించేస్తానని మీ అందరి ముందు గట్టిగా చెప్తున్నాను. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడకూడదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు, ఎలక్షన్ నియమావళి అంతకన్నా కాదు. ముందు ఆ పద్ధతులు నేర్చుకోమాలండి, సంస్కారం తెలుసుకోమాలండి, ఎలక్షన్ రూల్స్ని తెలుసుకోమాలండి ఆ సొంగ రోషన్ కుమార్ గారు, ఆ తర్వాత మాట్లాడమాలండి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గంగనేటిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బయలువారం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్కి సైకిల్ గుర్తు ఓటు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుగతం పవిత్రమైన అమూల్యమైన ఓటుకు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఓటరు మహాశీలరా, ఓటరు మహాశీలరా, దయచేసి కనకాల ఉన్న కార్యకర్తల అభిమానులతో ముందుకు రావాలండి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంగూడెం గ్రామంలో యువ నాయకులు గంటా సాయి నాయకత్వంలో యువకులు, మహిళలు దాదాపు 50 కుటుంబాలు టీడీపీ తిందపించుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ దిక్కుగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిహ్నంగా భావించి ఈ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చాడు మరి అపదాసరి మరీదాసు, మరీదాసు అధిచరులు మొత్తం వస్తారు. రాజు ఆ
చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మఠంగూడెంలో వైసీపీకి చెందిన దాదాపు 300 మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది. ఈ యొక్క చేరికలు ఘంటాసాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి. మరి దీంతో అర్థమవుతా ఉంది మఠంగూడెంలో వైసీపీ అంతా కూడా మఠాష్ అయిపోయింది, ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి. ఘంటాసాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము, అలాగే వారికి సముచితమైన స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము. ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు. అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండపన గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు 1-10 కాదు, 100,000 చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీకి రావడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేశ్వర గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు. అదే మాట అందరు కూడా ఒకే కంఠంతో చెప్తున్నారు. మరొకసారి మఠంగూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వారందరినీ కూడా కుటుంబ సభ్యులాగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు మఠంగూడెంలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మఠంగూడెంలో పుట్టాను నేను, మఠంగూడెం నాది అని చెప్తున్నాడు. అలాంటి వైసీపీ అభ్యర్థి మఠంగూడెంలో పుట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి మఠంగూడెంలో 1 రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు. అట్లాంటి వ్యక్తి ఇవాళ వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను, మీ అందరికి అది చేస్తాను, మీ అందరికి ఇది చేస్తాను అని చెప్తే వినడానికి ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము. మఠంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు. ఈ మఠంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అని అందరికీ తెలుసు. ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం. ఇంతవరకు విజయరాజు మఠంగూడెం అని చెప్తున్నాడు. విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో, ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు. అట్లాంటిది ఇక్కడ మఠంగూడెం గ్రామం నాది, మఠంగూడెం గ్రామం నాది అంటే ఇక్కడ ఏ సేవ చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేసి ఇవాళ ఓట్లేసేయమంటే వేసేయడానికి మఠంగూడెం గ్రామ ప్రజలు సిద్ధంగా లేరని మీ అందరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ చేరికలు చాలా జరిగినాయి. రోషన్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే, రోషన్ కుమార్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది. నిన్న వాళ్ళు ఇచ్చిన ఉడతలు పట్టే మేనిఫెస్టో చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది, నిన్నే గెలిచిపోయింది, ప్రభుత్వం స్థాపించేస్తుంది, దాన్ని అందరం నమ్ముతున్నాము. మీరు కూడా మీడియా ముఖంగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నవరం గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలంటూ రోడ్ షోలో ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరించారు. గన్నవరం మండలం మెట్లపల్లిలోని భారీగా గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారంటూ పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో గోవా మద్యం బయటపడింది. వీటి విలువ సుమారు 75,50,000 రూపాయలు ఉంటుందని అంచనా. ఇది
తెలుగు న్యూస్. రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోసారదేవి గెలుపుకు పిలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీర్ అన్నారు. రైల్వే కోడూరు మండల అధ్యక్షుడైన నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ మా యొక్క రైల్వే కోడూరు అభ్యర్థి గోశాల దేవి తరఫున, మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే కోడూరు ప్రజలకు కానీ అన్నమయ్య జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము. మా ఎంపీ గారిని గెలిపిస్తే ఈ యొక్క రైల్వే కోడూరు ప్రాంతం ఎంత సుభిక్షమైన ప్రాంతం అంటే, ఎప్పుడైతే ప్రత్యేక హోదా కనుక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడూరు ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క దీని యొక్క మొత్తం రీసెర్చ్ సెంటర్గా మార్చి రైల్వే కోడూరును మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్నమయ్య జిల్లాకు వచ్చేలా మేము పాటుపడి పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము. భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోటూరు నియోజకవర్గంలో గోశాలదేవి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు బషీర్ షేక్ బషీర్ గారికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రంలో మేము 8 అసెంబ్లీ సీట్లలో సిపిఐ 8 అలయన్స్లో కుదిరింది కాబట్టి ఈ భాగంగా మేము కోడూరులో వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మేము స్థానిక సమస్యలపైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. కోడూరులో బైపాస్ రోడ్డు కావాలని, అదే బరైటిస్ మిల్లులు 200 మూతపడిపోయి దాదాపు 30,000 మంది ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయినారు. ఈ పాలకవర్గ తెలుగుదేశం కానీ ఈ వైసీపీ కానీ 2 పార్టీల మిల్లుల గురించి పట్టించుకోలేదు. ఆ మిల్లులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, ఉపాధి పోయింది. అదేవిధంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు, వెంకటగిరికి రోడ్లు లేదు, అదేవిధంగా బ్యాక్ వాటర్ సమస్యలు తెస్తామన్నారు, ఇంతవరకు తెలియదు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ తెస్తామన్నారు, తెలియదు. అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది, ఆ పనులకు ప్రసిద్ధి గాంచిన అప్సా ఫ్యాక్టరీ దాన్ని విస్తృతపరిస్తే ఈ ప్రైవేట్ జ్యూస్ ఫ్యాక్టరీల వల్ల గవర్నమెంట్ దాన్ని మూత వేశారు. గతంలో రాజశేఖర్ 8 కోట్లు కేటాయించాడు లాస్ట్ మూమెంట్లో, కానీ దాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన పాలకవర్గాలు ఎవరు దాన్ని అమలు చేయలేదు కాబట్టి దాన్ని తెరిపించాలి. అదేవిధంగా ఇక్కడ చెరువులన్నీ కబ్జాకైనాయి, ప్రభుత్వ భూములు కబ్జాకైనాయి, పేదోడికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఒక్క పేదోడికి ఒక ఎకరా భూమి ఇవ్వలేదు. ఈరోజు అసైన్మెంట్ జరపలేదు, జరిపితే ఒక లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేసుకున్నారు, ఎవరికి పేదోడికి ఇవ్వలేదు. కాబట్టి అసైన్మెంట్లో పేదోడికి అందరికీ భూమి దక్కాలి. భూమి కొనుగోలు పథకం దళితులకు ఉంటే దాన్ని తీసేశారు వీళ్ళు, ఈ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేది అనేకమైన దూరం చేస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా. రెండవది ఈరోజు డంపింగ్ యార్డు వెంకటేశ్వర స్వామి గుడి కాడ దగ్గర వేశారు. అది ఎక్కడైనా మన టౌన్కి 10 కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ వేయాలి, కానీ అక్కడ చెత్త అంతా తీసుకుని అక్కడ వేసి కాల్చి టైర్లు కాల్చి బూడి మొత్తం పొగంతా అక్కడ వాళ్ళు పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఎండల నుంచి పరుగులు తీస్తున్నారు. గత 5 రోజుల నుంచి ఈరోజు అనేక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే అధికార పార్టీ వాళ్ళు దాన్ని చర్య తీసుకొని దాన్ని అనంతరాజపేటలో దూరంగా ఏటికాడ ఉన్నటువంటి దాంట్లో పరంపొక నిరేఖల తల ఉంది దాంట్లో వేయాలి, కానీ ఇక్కడ ఎవరు కేటాయించారు కాబట్టి దీనివల్ల పసిపిల్లలు ఊపిరాడటం లేదు. ఇప్పటికడ పగులు పరుగులు తీస్తున్నారు దాంట్లో, వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో గెలిపించి పంపించాలని, ఈరోజు ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నాం. వ్యాక్సినేషన్కి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది, స్థానిక సమస్యలపై రాజీలేటి పోరాటం చేస్తుంది. కాబట్టి మేము సిపిఎం పార్టీ ఉద్యోగులు, కార్మికులు, హక్కులు వాళ్ళందరూ కూడా దళితులు పేదలందరి కోసం పనిచేస్తుంది సిపిఎం పార్టీ. మేము ఈ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా
డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టీడీపీ వల్ల ఎవరికి రక్షణ లేకుండా పోయిందని, ప్రశాంతంగా ఉండాలని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. ఒక్కసారి గమనించండి, వాళ్ళు వాళ్ళే పేపర్లు కొట్లాడుకుంటారు, ఆ కొట్లాటను ఈ పక్క 15 జీపులు ఆ పక్క 15 జీపులు తీసుకొని వెంటబడుకుంటూ డోన్కు పోతారు, ఆడ నుంచి వెంటబడుకుంటూ పీతంచెర్లకు పోతారు, అక్కడ నుంచి పరిగెత్తిపోయి నా దగ్గరలో కూర్చుంటారు. ఎంత అన్యాయం అండి ఇది! అంటే మీరు మళ్ళా పాత కక్షలు పాత పద్ధతులు నేర్పించాలనే ఉద్దేశం మీలో ఉందా? లేకుంటే ఎందుకు గాను 15 రోజుల లోపలనే ఎందుకు ఈ సంస్కారం మొదలు పెడుతున్నారని చెప్పి ఒక్కసారి పెద్దోళ్ళు మీరు అందరూ కూడా గమనించాలి. చాలామంది ఇక్కడ వయసుల పెద్దోళ్ళు, పూర్వకాలం కక్షలు ఎట్లున్నాయి, పూర్వకాలం కొట్లాటలు ఎట్లున్నాయి, పూర్వకాలం అస్తమానం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేదండి, పూర్వకాలం ఎట్లా జైళ్ళ చుట్టూ తిరిగినారు, పూర్వకాలం దెబ్బలు తగిలించుకొని ఆసుపత్రికి ఎట్లా పోయినారు, పూర్వకాలం ఎంతమంది ఇళ్లల్లో భర్తలను పోగొట్టుకొని ఈ పార్టీల వలన ముడమొగలు ఇంట్లో ఉన్నారనేది చాలామంది తెలుసు. ఇంత జాగ్రత్తగా మన నియోజకవర్గాన్ని తీసుకొని వచ్చి కేవలం ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాగుపడి, ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించుకొని, ప్రతి ఒక్కరు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం పోరాడుతూ ఉంటే నిన్నగాక మొన్న 15 రోజుల కింద వచ్చి సొంత ఊరికి రోడ్ వేసుకోలే కానీ వచ్చి కొట్లాటలు పెట్టడానికి తయారవుతున్నారు. మీరందరూ కూడా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎవరు మంచి, ఈరోజు మీరు గమనియండి, చంద్రబాబు ప్రచారం అది బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి నాకు ఓటేయండి, అంటే ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి ఓటేయండి, ఇదే జగనన్న ప్రచారము. మీ ఇంట్లో మంచి అని జరిగింటేనే నన్ను ఆశీర్వదించండి అని అంటే అది మొగని మాట. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని గ్రామ నాయకులు కానీ గ్రామంలోనే పెద్దలు కానీ మీ గ్రామాల గురించి ఎంతో దీర్ఘంగా ఆలోచన చేసి ఒక ఆపుగా ఉండరు కాబట్టి రాబోయే కాలంలో మీరు 2014లో 2019లో ఏ విధంగా అయితే మమ్మల్ని అందరినీ కూడా అభిమానంతో ప్రేమతో ఆశీర్వదించినారో ఈ తడవ కూడా మీరు అంతకంటే కూడా పెద్ద మెజారిటీతో మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను సంపూర్ణ నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి ప్రాణికపై 2 ఓట్లు ఎంపీకి బ్రహ్మానందరెడ్డి గారికి, ఎమ్మెల్యేకు నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్థానిక కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా తాను 2 సార్లు ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరించి తన కాలుకొత్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.